హాయ్ హలో, ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం యాంగ్జైటీ ఉన్నప్పుడు ఎలాంటి సహజ పద్ధతులతో అది కంట్రోల్ చేసుకోవాలనేది మనం ఇవాళ తెలుసుకుందాము. మన ఒక సబ్స్క్రైబరు దీని గురించి వీడియో చేయమని అడిగారు, కాబట్టి ఇవాళ నేను ఈ వీడియో చేస్తున్నాను. మరి ఈ యాంగ్జైటీలో ఎలా ఉంటుందంటే, వాళ్ళకి కడుపులో ఏదో తిరిగినట్టు ఉండటము, తర్వాత బాధాకరమైన ఆలోచనలు రావటము, రాత్రిపూట కలలు కూడా ఆందోళనకరంగా రావటము జరుగుతుంది. మరి వీళ్ళు ఏం చేయాలంటే, పడుకునే ముందు తమకు ఏమైనా వర్రీస్ ఉంటే వాటిని ఒక కాగితం మీద రాసేస్తే ఏమవుతుందంటే, కొంతవరకు ఈ యాంగ్జైటీ నుంచి వాళ్ళు పడుకునటానికి వెళ్ళినప్పుడు రిలీఫ్ వస్తుంది. అంతేకాకుండా కాళ్ళ పాదాలు మసాజ్ చేసుకోవటం వల్ల కూడా ఈ యాంగ్జైటీ అనేది తగ్గుతుంది. ఈ రిస్ట్ దగ్గర, చెవి అంచులలో, ఈ లోబ్స్ దగ్గర, ఇయర్ లోబ్స్ దగ్గర ఏంటంటే చల్లటి పదార్థాన్ని అప్లై చేయటం ద్వారా అక్కడ ఉండే ఈ ముఖ్యమైన ధమనులు ఉంటాయి, వాటికి ఈ వీటిని అప్లై చేయడం ద్వారా ఈ గుండె దడ అనేది, ఈ హార్ట్ రేట్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే యాంగ్జైటీలో హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది. తర్వాత శ్వాస దీర్ఘంగా తీసుకొని వదులుతూ ఉండటము, ఏవైనా ఆలోచనలు వస్తుంటే వాటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవటము లాంటివి కూడా చేయొచ్చు. తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకొని వదలటము అలా కొంచెం సేపు చేస్తూ ఉండాలి. యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి అలవాట్లుంటే వెంటనే మానేయాలి. తర్వాత వాళ్ళు మంచి ఆహారం తీసుకొని బాగా నిద్రపోవటానికి చూడాలి. తర్వాత ఆరోమాథెరపీ అని, ఈ గోరువెచ్చని నీళ్ళల్లో ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ, తర్వాత సువాసన వెదజల్లే పూలు ఆకులు లాంటివి వేసుకొని స్నానం చేస్తే వాళ్ళకి రిలాక్స్డ్గా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ హార్ట్ రేటు తగ్గి మూడ్ కూడా మారటానికి అవకాశం ఉంటుంది. తర్వాత మంచి మ్యూజిక్ వినటము, తర్వాత ఫ్రెండ్స్తో ఎక్కువగా గడపటము, ఇలాంటివి కూడా చేస్తే మంచిది. తర్వాత బ్రిస్క్ వాక్ కొంచెం సేపు, సన్లైట్ ఉన్నప్పుడు, కొద్దిగా సన్లైట్ ఉన్నప్పుడు అంటే ఎర్లీ మార్నింగ్ టైంలో అలాగా కొద్దిగా వాకింగ్ చేస్తే కూడా వీళ్ళకి చాలా మంచిది. బాగా యాంగ్జైటీ వచ్చినప్పుడు ముందు 10 నుంచి 1కి లెక్క పెట్టడము, తర్వాత 1 నుంచి 10 దాకా లెక్క పెట్టడం కూడా చేస్తే కొంత యాంగ్జైటీ తగ్గుతుంది. తర్వాత కళ్ళు మూసుకోవటము, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చేయటము, తర్వాత బాడీని ఎక్కువగా స్ట్రెస్ చేసే ఎక్సర్సైజెస్ చేయటము లాంటివి చేసినా కూడా యాంగ్జైటీ అనేది తగ్గుతుంది. స్ట్రెస్ బాల్ని నొక్కితే కూడా ఈ యాంగ్జైటీ తగ్గుతుంది. తర్వాత కింద పడుకొని గోడకి కాళ్ళు పైకి పెట్టుకొని పడుకోవటము లాంటివి కూడా చేయొచ్చు. చాక్లెట్ తింటము, చూయింగ్ గమ్ నమలటము కూడా చేస్తే యాంగ్జైటీ తగ్గుతుంది. తర్వాత పెంపుడు జంతువులతో ఆడుకోవటము లాంటివి కూడా చేయొచ్చు. ఫ్రెండ్స్తో కలిసి ఎక్కువగా నవ్వటము లాంటివి, జోకులు విని నవ్వటము లాంటివి కూడా చేస్తే మంచిది. తర్వాత ఈ గ్రీన్ టీ తాగితే దాంట్లో ఉన్నదే థియోనిన్ అనే పదార్థం వల్ల ఈ కోపము, యాంగ్జైటీ అనేవి తగ్గటానికి అవకాశం ఉంటుంది. దీనిలో కొంచెం తేనె కూడా కలుపుకొని తాగితే ఇంకా బాగా పనిచేస్తుంది. మన ఫోకస్ని షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. ఏదైనా కొన్ని వస్తువుల్ని టచ్ చేయటం కానీ, ఏదైనా కొన్ని రకాలైన మ్యూజిక్స్ని వినటం కానీ, తర్వాత ఏదైనా వాసనలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాసనలు చూడటం కానీ, రకరకాలైన వస్తువుల వైపు దృష్టి మళ్లించటం కానీ చేస్తే కొంతవరకు యాంగ్జైటీ అనేది తగ్గుతుంది. ఐస్ని చేతిలో పట్టుకుంటే కూడా యాంగ్జైటీ తగ్గడానికి కొంత అవకాశం ఉంటుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. కోగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో ఈ థాట్ రికార్డ్ అని, తర్వాత ఎక్స్పోజర్ థెరపీ అని, ఎక్స్పోజర్ థెరపీలో సిస్టమిక్ డీసెన్సిటైజేషన్ అని, తర్వాత ఫ్లడ్డింగ్ అని, వర్చువల్ రియాలిటీ ఎక్స్పోజర్ థెరపీ అని చేస్తారు.
సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ అని, కోగ్నిటివ్ రీకన్స్ట్రక్షన్ అని, ఇలా కొన్ని పద్ధతుల ద్వారా ఈ యాంగ్జైటీని తగ్గించడానికి, మందులతో పని లేకుండా తగ్గించడానికి అవకాశం ఉంది. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.